ఈ దిక్కుమాలిన బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ఫేవరిజం అనేది కొద్దిగా చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ శివాజీ గారి మీద మొన్నటి వరకు నాకు బాగా రెస్పెక్ట్ ఉండు, మొన్నటే విన్నర్ అవుతాడనే ఒక ఇది కూడా ఉండేది, కానీ ఏందో ఈయన బిహేవియర్ అంత ఫేవరిజం చూపిస్తున్నాడు, మరి ఎందుకు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే బాగా తోపుగా ఉన్న క్యాండిడేట్లు అందరూ బయటికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు అందరితో మనడు పోటీ చేసి చివరిగా విన్నర్ అవ్వాలని అలాంటి ఏమైనా ప్లానింగ్తో ఉన్నాడో లేదో మనకు అర్థం కావట్లేదు. కానీ ఎందుకో ఫేవరిజం అయితే చూపిస్తున్నాడు. నిన్న మనకి యావర్ మధ్యలో నెక్స్ట్ గౌతమ్ మధ్యలో జరిగిన గొడవ మాత్రం నాకు తెలిసి అయితే నాకు తెలిసి ఒక గౌతమ్ అనే కాదు ఎవరి విషయంలోనే సరే ప్రతిసారి కూడా ఎవరిదో మిస్టేక్ ఉంటుంది. ఎందుకంటే అరుస్తున్నాడు ప్రతిదానికి, ఏదో మొన్న ఏదో సింపతి డైలాగులు చెప్పాడు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చే ముందు బ్యాంకులో అమౌంట్ కూడా లేదు చాలా కష్టాలు పడుతున్నాం అది ఇది అని అండ్ డైలాగుల్లో ఉన్నది ఆయన క్యారెక్టర్లో మాత్రం లేదు. ఎందుకంటే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ప్రతిదానికి అరుస్తాడు కేకలేస్తాడు. నిన్న గౌతమ్ మీదకి వెళ్ళిపోయి నోట్లో నోరు పెట్టేసి మరి నాకు తెలిసి మనకి అర్జున్ రెడ్డిలో కూడా అలా లేదు అలాంటి సీన్, అంత దారుణంగా ఇద్దరు మూత్రమూతులు పెట్టేసుకొని అంత అవసరం ఏముంది. దానికి డెఫినెట్గా అంటే ఒక ఎవరు శివాజీ గారే ఫేవరిజం కాదు, బిగ్ బాస్ కూడా ఫేవరిజం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కంటెంట్గా వాళ్ళు అవతలలో ఎంత వరస్ట్ ఫెయిల్ అయినా సరే వాడు అరుస్తున్నాడు కేకలేస్తున్నాడు గొడవలు అవుతున్నాయి కాబట్టి కంటెంట్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఏమైనా ఫేవరిజం చేస్తున్నాడు లేదో నాకు తెలియదు. నేను గౌతమ్ కూడా ఎవరికి నామినేషన్లో పెడితే అది కాదు అక్కడ వాదపు వాదాలు విని దాన్ని బట్టి చేయండి అంటే దాని చుట్టూ తిరిగి గౌతమ్ని పెట్టవలసి వచ్చింది. సో నాకు ఎందుకో నచ్చట్లేదు, ఈ చిరాకు చిరాకుగా ఉంది. అంటే ఇంతవరకు నాకు గౌతమ్ కూడా నచ్చలేదు, కానీ నిన్నటి మాత్రం గౌతమ్ కరెక్ట్గానే ఉన్నాడు కదా అని అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటివరకు బిగ్ బాస్లో వరస్ట్ క్యాండిడేట్ ఎవడైనా ఉన్నాడంటే మాత్రం అది ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ప్రతిసారి అరిచేసి కేకలేసి అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రతిదానికి ఫైర్ అయిపోయి వాళ్ళ మనుషుల మీదకి వెళ్ళిపోయి వెనక ముందు చూడకుండా ప్రవర్తించడం మాత్రం నాకు తెలిసి ఈ ఇప్పటివరకు ఇది ఏడో సీజన్ ఎంత వరస్ట్ క్యాండిడేట్ని మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. నా అభిప్రాయం అది. ఎందుకంటే కొద్దో గొప్ప కొంతవరకు అంటే కొన్నిసార్లు ఉన్నారు అలా కేకలు వేసిన వాళ్ళు చాలామంది ఇప్పటివరకు వచ్చిన సీజన్లో ఉన్నారు, కానీ ఇలా ప్రతిదానికి కూడా మీదకి వెళ్ళిపోయి అంటే ఎవరు తప్పు అని అంటే చాలు వాళ్ళని అసలు ఒప్పుకోవట్లేదు వాడు. నాకు తెలిసి ఎంత త్వరగా వాడిని బయటికి పంపించినా అంత మంచిది. వాడు వీడు అనే అంత దీనికి ఎందుకు అంటున్నానంటే నాకే చిరాకు దొబ్బుతుంది అసలు నిజంగా చెప్పాలంటే. ఏంది అసలు ఆ బిహేవియర్, ఒకసారి ప్రియాంక ఏమైనా పాయింట్ చెప్తే తన మీద కరుస్తాడు, ఎవరి మీద ఆగాడు, అందరి మీద కరుస్తున్నాడు అందరి మీదకి వెళ్తున్నాడు. మరి బిగ్ బాస్కి గొడవలే కావాలి అని అనుకుంటే ఇంక మీరే చూసుకుంటారు ఆయన మాట, బిగ్ బాస్ మేము ఎవరైనా చూడడం మానేస్తాం, ఇదే కానీ రిపీట్ అయితే మాత్రం అసలు వేస్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మొన్న అంత కోపంగా ఏదో పగల కొట్టాడు ఆ రోజు, దానికోసం నాగార్జున గారు ఒక్క మాట కూడా మాట్లాడదు. అదే ఇప్పుడు గౌతమ్ గొడుగు ఇసిరిశాడు కదా, గొడుగు కోసం మాట్లాడతాడు. అంటే ఒక సామెత ఉంది, ఎదురుగా ఏదో పోయినా పర్లేదు కానీ వెనుక నుంచి మాత్రం ఏదో సమ్ముందులే అలాంటి టైప్ ఆఫ్ అనమాట. అంటే వాడు చేసినవి ఏవి కనిపించవు కానీ వీళ్ళు చేసిన మాత్రం బాగా కనిపిస్తుంటాయి. మనోడు ఏంటంటే నాగార్జున గారు కూడా ఆయన ఫేవరిజం చూపిస్తాడు, ఎస్పెషల్లీ ఆయనకి మరీ దారుణమైన ఫేవరిజం ఉంటుంది. ఈ సీజన్లోనే కదా ఎవరి సీజన్లో ఆయన అలాగే చేస్తున్నారు. ఏదైనా ఒకసారి ఫేవరిజం లేకుండా జడ్జి లాగా ఉంటారేమో అని అనుకుంటాను, కానీ అది జరగట్లేదు. నాకు ఆయన బాగా రెస్పెక్ట్ ఉంది ఇష్టం ఉంది, కానీ ఎందుకో నాకు ఆ ఫేవరిజాన్ని మాత్రం డెఫినెట్గా పక్కన పెట్టేసి యాజ్ ఎ జడ్జిగా అంటే యాజ్ ఎ వేవర్గా కాకుండా యాజ్ ఎ జడ్జిగా ఏమైనా చెప్తే బాగుంటుంది. ప్రతిసారి అమర్దీప్ మీద రెచ్చిపోవడం ఇవన్నీ కూడా రాంగ్వే. నేను మొన్న అమర్దీప్ మీద లాస్ట్ వీక్ అరిసేదానికంటే యావరి మీద అరిసింటే చాలా బాగుండేది. ఎందుకంటే చుతి చేసి బిగ్ బాస్ ప్రాపర్టీని పగలగొట్టినా మీరు ఒక మాట మాట్లాడలేదు అంటే మిగతా వాళ్ళకి అదే కోపం వస్తే ఏదైనా పగలగొడితే మీరు మాట్లాడకుండా ఉండాలి, అది రేపొద్దున ఏదైనా అవ్వచ్చు. సో ప్రాపర్టీ మీద వెళ్ళేటప్పుడు మీరు ఎందుకు దాన్ని పాయింట్అవుట్ చేయలేదు నాకు అర్థం కాలేదు. అన్ని సీజన్లో కూడా అలా మాట్లాడారు కానీ ఈ సీజన్లో మాట్లాడదు అంటే ఫేవరిజం. అంటే మనకు నచ్చిన వాడు బిగ్ బాస్ ప్రాపర్టీని తగలెట్టించినా పర్లేదు మనం హ్యాపీగా ఉంటామేమో అని అలా అనిపిస్తుందేమో మీ దృష్టిలో. సరే తగలెట్టుకోండి, ఎక్కడే కదా 7 ఎకరాల్లోనే ఉంటుంది, మాకు కూడా దగ్గర యూసఫ్ కూడా దగ్గర ఉంటుంది. సో మీరేమైనా హెల్ప్ చేయమంటే నేను వచ్చి తగలెట్టేస్తాను, పని అయిపోతుంది. ఫేవరిజం కాకుండా అక్కడ ఏం జరుగుతుందో అది చూసి చెప్పండి. ఎందుకంటే ఇదైతే మీరు సరదాగా పెట్టిన గేమ్స్ అయితే వీక్లీ వన్స్ ఏదో సరిగమప్ప టీములతోనే అట్లా చేసుకున్నట్టు అలాగే ఏదైనా చేసుకోండి. అంతేగాని ఇప్పుడు 100 రోజులు ఇస్తారు, 100 రోజుల్లో నైట్ మేము కూర్చొని యాజ్ అంత షో హైలైట్ అవుతుందంటే ప్రతి ఒక్కరూ దానికి ఎడిక్ట్ అయ్యి అసలు ఏంటి మంచి చేయడం అనేది చూస్తుంటారు. అది అంతా పక్కన పెట్టేసి మీకు నచ్చినట్టు మీ ఫేవరిజం గురించి చూపించాలనుకుంటే మాత్రం మీరు కుదరదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూస్తున్నాను ఇన్ని రోజుల నుంచి ఏంట్రా ఏం జరుగుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేస్తున్నా, ఎవడు కూడా మాకు ఎవడు అక్కడ గొప్ప కాదు, ఎవడు ఫేవరిజం కాదు. అక్కడ ఏం జరుగుతుంది న్యాయం బయట ఎలాగ న్యాయం లేదు, కనీసం బిగ్ బాస్ షోలో కూడా న్యాయం లేదు. ఎవ్రీ టైం ఇదే వాగుతుంటాను నేను,
కానీ మీరు మీరు చేసిన తింగర పొలం మీరు చేస్తూనే ఉంటారు. సో ఇక మీదటైనా కొద్దిగా మారండి, మీరు ఫస్ట్ మీరు మారండి, లోపల ఉన్న మిగతా వాళ్ళు మారుతారు కానీ ముందు జడ్జి తర్వాత డైరెక్టర్లు ఎడిటర్లు మీరు అందరూ మారండి, ముందు చేంజ్ అవ్వండి. కానీ నిన్న చేసిన దాంట్లో మాత్రం ఎవరు నిన్న చేసింది కాదు, మీకేమైనా చేత అయితే మీ చేతుల్లో ఉంటే మీరు ఎలాగా కొన్నిసార్లు ఓటింగ్ చూస్తారు, కొన్నిసార్లు ఫేవరేజన్ చూస్తారు, కానీ అదేమైనా ఉంటే ఎవరిని బయటకు పంపించండి, పని అయిపోతుంది. అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది, లేదంటే వాళ్ళు ఏం తప్పు చేస్తే ఒక మీరు ఒక్కసారి మందలిచ్చుంటే వాళ్ళకి సెట్ అయిపోయింది, అది మందలించడం మానేస్తారు. మీరు కంటెంట్ కోసం వాడిని వదిలేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ప్రతి దానికి మీదకి వెళ్ళిపోవడం అంటే నేను గౌతమ్ మీదకి వెళ్ళిపోయి ఆ బోన్లో ఉండవలసిన అక్కడ నుండి మాట్లాడాలి, అక్కడ నుంచి బయటకు వచ్చి మీదకి ఎక్కేసి కేకలు వేసి దానికేమో అలా చేయడంలో తప్పులేదా అంట, అంటే వాడిని కోరితే కొట్టలేదు కదా అని మళ్ళీ శివాజీ మాట్లాడుతున్నాను. అంటే చంపితేనే కేసు అవుతుంది, అంటే చంపుతున్నప్పుడు మీరు చూసి ఆ చంపేసాడు ఓకేలేని అప్పుడు కేసు పెడతారా ఏంది అసలు? అసలు అంతవరకు రావడం మీద రాంగ్. నేను వార్నింగ్ మీకు వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, బిగ్ బాస్ వాళ్ళకి ఇస్తున్నాను, నాగార్జున గారికి ఇస్తున్నా, ముందు వాళ్ళకి మీరు వార్నింగ్ ఇస్తారా ఇవ్వరా? మీరు వార్నింగ్ ఇస్తే వాడు ఆగుతాడు, లేదంటే ఆగడు. మీకు ఫేవరేజ్ మంత్రం లేదు, గొడవ పెట్టుకునే వాళ్ళు కావాలంటే నాకు తెలిసిన ఒక 20 మంది ఉంటారు, ఆ 20 మందికి నేను పంపిస్తాను. నెక్స్ట్ సీజన్లో ఆ 20 మందికి పెట్టుకోండి, తలలు లేగిస్తే తలలో లేగిస్తాయి, కాళ్ళలో చేతిలో ఏవో ఒకటి లేగిపోతాయి, ఎందుకంటే మీకు అలాంటి కంటెంట్ కావాలి కాబట్టి. ఇక మీద అంటే మాకు బీపీలు రాకుండా చూసుకోండి. ఇప్పుడు వాళ్ళు మేము కొట్టలేమో తిట్టలేమో ఏమన్నా, మా తిట్టను మీరు వీడియోస్ ద్వారా తిట్టాలి తప్ప అంతకంటే మేము ఏం చేయలేము. కొట్టడం అంతా దగ్గర లేదు, దగ్గర అవకాశం మాకు లేదు, అదంతా మీకే అవకాశం ఉంది కాబట్టి మీరు మందలించండి. అది షో 10 మంది చూస్తారు, దానికి మాకు అందరికీ బీపీలు వచ్చి మెడికల్ స్టోర్లోకి వెళ్ళి బీపీ ట్యాబ్లెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీరు చేసిన పనికి. ఎందుకంటే బయట పాలిటిక్స్ చూస్తుంటేనే చిరాకుగా ఉంది, ఇంట్లో టీవీ చూస్తామంటే ఇంట్లో మీరు ఉంచరు, ఏంటి అసలు ఇదంతా? అడిగినాడు ఎవరు లేడని ప్రతిసారి ఫేవరేజన్ చూపించకుండా నీట్గా ఓ పద్ధతిగా మనుషుల్లాగా ప్రవర్తించి జడ్జిలు డైరెక్టర్లు మనుషుల్లాగా మాత్రం ప్రవర్తించండి. ఫేవరేజన్ చూపించాలంటే మీరు అది మానేసి వేరే వాడిని పెట్టండి, ఏ ముంబై నుంచో లేకపోతే ఏ చెన్నై నుంచో ఏ ఢిల్లీ నుంచో ఈ కలకత్తా నుంచో తీసుకొని వచ్చి పెట్టండి, వాడికి ఫేవరేజన్ ఉండదు కాబట్టి వాడు కరెక్ట్గా చెప్తారు, సరిపోతుంది.